वेलकम बैक नेशनल डिजास्टर मैनेजमेंट अथॉरिटी अन्न पेरु गंभीरंगाने उन्ना दानी तीरु मात्रं निराशने मिगुलुस्तोंदे विदेशाल्लो उन्न ई व्यवस्थलु रव्वंत आपद कूडा राकुंडा प्रजल्नि कापाडुतुंटे मन देशंलो व्यवस्थ मात्रं कनीसं कंटि तुडुपु चर्यलु कूडा चेपट्टडं लेदु अन्न वास्तवं एन्नोसार्लु बट्टबयलैंदि आनाडु मुंबई वरदलु गत एडादि चेन्नई वरदलु इप्पुडु रेंडु तेलुगु राष्ट्रालो अंदुतुन्न सहायक चर्यलु चूस्तुंटे अर्थमवुतोंदि నిజానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంటే విపత్తులు వచ్చాక తీరిగ్గా స్పందించడం కాదు అంతకు ముందే ప్రజల్ని అప్రమత్తం చేయాలి ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలి విపత్తు తర్వాత సాధ్యమైనంతగా పరిస్థితుల్ని చక్కదిద్దాలి చాలా దేశాల్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు విపత్తులకు ముందుగానే తమ పనుల్లో నిమగ్నమైపోతాయి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవటమే కాదు ఆ తర్వాత పునర్నిర్మాణంలోనూ కీలక పాత్ర వహిస్తాయి చిన్న చిన్న దేశాల్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థల్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఇదే ఐదేళ్ల కిందట జపాన్ను సునామీ ముంచెత్తినప్పుడు భారీ ప్రాణనష్టం తప్పిందంటే అక్కడి డిజాస్టర్ మేనేజ్‌మెంటే కారణం సాగర్ గర్భంలో పుట్టిన భూకంపం జపాన్ని తీరాన్ని సునామీలా తాకకముందే ఆ దేశ విపత్తు సహాయక బృందాలు తీర ప్రాంతాలను ఖాళీ చేయించాయి సునామీతో ఆస్తి నష్టం భారీగా ఏర్పడ్డా ప్రాణనష్టం తక్కువగా ఉందంటే కారణం ఇదే ఆనాటి భీభత్సం నుంచి జపాన్ కోలుకోవడానికి మరో 10 ఏళ్లు పడుతుందని అంతా అనుకున్నారు కానీ ఏడాది తిరగకుండానే ఆ నగరాలన్నీ పూర్వస్థితికి వచ్చాయంటే కారణం ఆ దేశ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థే కేవలం పునరావాసంతో పాటు మరోసారి సునామీ వస్తే తట్టుకునేలా తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించేలా చర్యలు తీసుకుంది జపాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ మన దేశంలో వందోవంతు ఉండే జపాన్లో ఇలాంటి సమర్థవంతమైన వ్యవస్థలు ఉన్నప్పుడు మన దేశంలో ఇలాంటి వ్యవస్థ ఎందుకు సాధ్యం కాదో మరి మన దేశంలో విపత్తులకు కొదువే లేదు భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల్ని ముందుగా ఊహించలేం కనీసం 4 ఏళ్ల కిందట చార్ధామ్ యాత్రలో జరిగిన పెను విధ్వంసాన్ని కూడా ముందుగా పసిగట్టలేకపోయాం అనుకుందాం కానీ మన మహానగరాలన్నీ చినుకుపడితే మునిగిపోతాయని ప్రభుత్వాలకు తెలియంది కాదు ప్రతి ఏటా వర్షాలకు నగరాలు కాస్త సాగరాలైపోతున్నాయన్నది ఏటేటా నడుస్తున్న చరిత్రే 2000 నుంచి చూస్తే దాదాపు ప్రతి ఏటా ముంబై నగరాన్ని వరద ముంచెత్తుతూనే ఉంది ఇది ఏటా జరిగేతంతే అయినా ప్రతిసారి అక్కడ వరద వచ్చినప్పుడు సహాయక బృందాలు మాత్రం కనిపించవు దీంతో ముంబై వాసులే తమ తోటి వారికి సహాయం చేయటం అలవాటు చేసుకున్నారు వాస్తవానికి మన దేశంలో ఎలాంటి విపత్తులు వచ్చినా అన్నింటా ఆదుకుంటోంది మన సైన్యమే ప్రకృతి ప్రకోపించినా ఉగ్రభూతం జడలు విప్పినా విపత్తులు ముంచుకొచ్చినా మేమున్నామంటూ ఆదుకునే దేవుళ్ళు మన సైనికులే 2001 గుజరాత్లో కచ్ భూకంపం కావచ్చు 2004 జనవరి 26 దక్షిణ భారతాన్ని కబళించిన సునామీ కావచ్చు లైలా ఐలా నీలం హుదూద్ తుఫాన్లు కావచ్చు తూర్పు తీర ప్రాంతాన్ని ముంచెత్తిన సూపర్ సైక్లోన్ కావచ్చు విపత్తు వచ్చిన మరుక్షణం నుంచే బాధితుల్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడేది మన వీర సైనికులే 4 ఏళ్ల కిందట ఉత్తరాంచల్లో చార్ధామ్ యాత్రని వరద ముంచెత్తినప్పుడు ఒక్క సైన్యమే కాలినడకన వెళ్లి వేలాది మందిని రక్షించింది ఇలాంటి విపత్తులు తలెత్తినప్పుడు విశ్రాంతికి విశ్రాంతినిచ్చి ప్రకృతితో పోరాడగల సత్తా ఉన్న మన సైన్యం లేకపోతే మరిన్ని ప్రాణాలు పోయి ఉండేవే చిన్న చిన్న దేశాలు కూడా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లో ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంటే 130 కోట్ల మంది ఉన్న మన దేశంలో మాత్రం ఆ వ్యవస్థ మీద పాలకులకు శ్రద్ధ లేకుండా పోతోంది ఇంత పెద్ద దేశంలో ఏ విపత్తు ముంచుకొచ్చినా నష్టం భారీగానే ఉంటుంది దాన్ని ముందే తెలుసుకొని విపత్తు సమయాల్లో ఆదుకోవాల్సిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సమర్థంగా ఉంటే ప్రాణ నష్టం తగ్గించుకోగలం కానీ ఆ ఒక్క వ్యవస్థే మన దగ్గర సరిగ్గా పని చేయకపోవటం నిజంగా మన దౌర్భాగ్యం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటంటే మన దేశంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదన్నమాట అందుకే జనమిలా చస్తున్నా పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదని అర్థం చేసుకోవాలి 6 ఏళ్ల కిందట ముంబై వరదలు కావచ్చు గతేడాది చెన్నైని ముంచెత్తిన వాన కావచ్చు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కబళిస్తున్న వరద కావచ్చు విపత్తు ఏదైనా బాధితుల్ని రక్షించే పటిష్ట వ్యవస్థ లేకపోవటం మాత్రం మనకు అత్యంత బాధాకరమైన అంశం మరి ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఈ విపత్తు రక్షణ వ్యవస్థకు భారీగా నిధులు కేటాయించి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ముందు ముందు ప్రాణ నష్టాన్ని నివారించిన వాళ్ళమవుతాం